మైలార్దోపల్లి పోలీస్ స్టేషన్ క్రైమ్ టీమ్ డిఎస్ఐ అండ్ వారి టీం అయినటువంటి శ్రీనివాస్, చంద్రశేఖర్, అశోక్, శ్రీను, రజాక్, యాదయ్య, సురేష్, మోహన్ అండ్ వారి టీం అంతా ఏటీఎంల దగ్గర జనాలు వెళ్ళి డబ్బులు డ్రా చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక గ్యాంగు అక్కడ చేరి ఉండి వాళ్ళు డబ్బులు డ్రా చేసుకోవడానికి తీసుకొచ్చినటువంటి ఏటీఎం కార్డును వాళ్ళని మోసపూరితంగా మోసగించి ఎమరపాటులో వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఏటీఎం కార్డు లాంటిదే ఒక దొంగ ఏటీఎం కార్డును వాళ్ళకి ఎక్స్చేంజ్ చేసి వాళ్ళ చేతికిచ్చి వాళ్ళ పిన్ నెంబర్ను కూడా మోసపూరితంగా గమనించి వాళ్ళ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళల్లో A2 అజయ్ సాహు, A3 విపిన్ కుమార్ సాహు అనేటువంటి వాళ్ళని ఇద్దరిని మేము ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ గురువైనటువంటి శంకర్ పబార్ అలియాస్ బాల్య బయ్యూ అనేటువంటి వ్యక్తి మధ్యప్రదేశ్కు సంబంధించినటువంటి వ్యక్తి. ఇతనే వీళ్లకు ఈ మోసపూరిత దొంగతనాన్ని నేర్పించి ఎలా చేయాలో తెలియజేసి దొంగ ఏటీఎం కార్డులు కూడా తయారు చేసి వాళ్ళ చేతికిచ్చి హైదరాబాదు పంపించి ఈ నేరాలకు పాల్పడేటువంటి విధంగా వాళ్ళను చేయడం జరిగింది. అందులో ఈరోజు ఇద్దరిని అజయ్ సాహు, విపిన్ కుమార్ సాహు అనేటువంటి వాళ్ళను ఇద్దరిని మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ ఏరియాలో గతంలో ఒక 4 మోసపూరితమైనటువంటి ఈ రకమైనటువంటి కేసులు చేసి ఉన్నారు వీళ్ళు. ఆ 4 కేసులలో 1,06,000 రూపాయలు 4 బాధితులు కోల్పోవడం జరిగింది. ఈరోజు ఆ 4 కేసులలో ఈ ఇద్దరి నిందితులను అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 10,000 రూపాయల నగదు, 1 ఒప్పో సెల్ఫోను, 29 మోసపూరితమైనటువంటి వివిధ బ్యాంకులకు సంబంధించినటువంటి ఏటీఎం కార్డ్స్ను, అదేవిధంగా వీరు ఇంతకుముందు 4 కేసులలో ఎక్స్చేంజ్ చేసి దొంగిలించినటువంటి ఒరిజినల్ కార్డ్స్ను కూడా మేము ఈరోజు 4 కార్డ్స్ను రికవరీ చేసి వాళ్ళని ఈరోజు రిమాండ్కు తరలించడం జరుగుతుంది. గతంలో మన దగ్గర కాకుండా వేరే పోలీస్ స్టేషన్లో ఉన్నాయి సార్ కేసులు? ఇంతకుముందు A2 అజయ్ సాహు అనే అతని పేరు మీద వేరే పోలీస్ స్టేషన్లో కూడా కేసులు ఉన్నాయి. A1 శంకర్ పవార్ అనేటువంటి వ్యక్తి పరారులో ఉన్నాడు. ఇతనే ప్రధానమైనటువంటి నిందితుడు, వీళ్ళకందరికీ లీడర్ కూడా. ఇతని గురించి తర్వాత మేము వీళ్ళను తదుపరి దర్యాప్తులో వీళ్ళ పాత్ర ఎవరెవరిది ఏ మేరకు ఉంది అనేటువంటిది తర్వాత నిర్ణయిస్తాం. ప్రజలకు మీరు ఇచ్చే సూచన, ప్రజలకు దయచేసి ఏటీఎంల కాడ అనుమానాస్పదంగా తిరిగేటువంటి వ్యక్తుల విషయంలో మీరు అప్రమత్తంగా ఉండండి. మీ ఏటీఎం కార్డును దయచేసి ఎవరి చేతికి కూడా ఇవ్వకండి. ఏటీఎం కార్డు మీ డబ్బులు డ్రా చేసుకొని తిరిగి మీ జేబులో ఉంచుకుని మీ పాకెట్లో ఉంచుకునేంత వరకు కూడా అపరిచితుల వ్యక్తులతో అప్రమత్తంగా ఉండి మీరు ఎట్టి పరిస్థితుల్లో వారి మోసాలకు గురి కాకుండా చూసుకోవాలని చెప్పేసి ప్రజలను కోరుతాము.